రీసెంట్గా వైజాగ్ భీమిలి బీచ్లో బీచ్ మెరుస్తుందట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్. అసలు ఆ బీచ్ గ్లో అవడం ఏంటి, దీనికి రీజన్ ఏంటి, ఒకవేళ ఇది చూడాలనుకుంటే ఏ టైంలో చూడగలం, ఇంతకీ దాన్ని టచ్ చేయొచ్చా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో లేట్ చేయడం వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ గౌతమ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సైకోటెక్స్. ఈ మెరుస్తున్న వేవ్స్ ని బయో లూమినిసెంట్ వేవ్స్ అంటారు. దీన్ని బయో లూమినిసెన్స్ అని కూడా అంటారు. ఇది ఒక న్యాచురల్ ఫినామినన్. దీని వల్ల సీ వాటర్ కానీ ఓషన్ వాటర్ కానీ బ్లూ గ్రీన్ లైట్ ని ఎమిట్ చేస్తుంది. ఈ ఫినామినన్ డైనోఫ్లాజిలెట్స్ ఆర్ ప్లాంక్టన్ అనే టైనీ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల జరుగుద్ది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే కెమికల్ రియాక్షన్ వల్ల లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రియాక్షన్ నే బయో లూమినిసెన్స్ అంటారు. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ లో లూసిఫర్ అని ఒక మాలిక్యూల్ ఉంటుంది. అది ఆక్సిజన్ అండ్ లూసిఫర్ అనే ఎంజైమ్ తో రియాక్ట్ అవుతుంది. అయితే ఒకవేళ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వేవ్స్ వల్ల కానీ లేదంటే బోట్ మూమెంట్ వల్ల డిస్టర్బ్ అయినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ లోని కెమికల్ ఎనర్జీ రేడియంట్ ఎనర్జీగా మారుతుంది. అలా మారినప్పుడు బ్లూ గ్రీన్ లైట్ ని ఎమిట్ చేస్తుంది. అండ్ ఇది ఓన్లీ మనకి నైట్ టైంలోనే కనిపిస్తుంది. ఈ వేవ్స్ ప్రపంచంలో చాలా దగ్గర కనిపిస్తూ ఉంటాయి, లైక్ ఫెడరికో, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా అండ్ మాల్దీవ్స్. ఒకవేళ ఇండియాలో చూసుకుంటే గోవా, కర్ణాటక, చెన్నై, మహారాష్ట్ర అండ్ లక్షద్వీప్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు లిస్ట్లో వైజాగ్ కూడా చేరింది. ఈ ఫినామినన్ మైక్రో ఆర్గానిజమ్స్కి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రను అట్రాక్ట్ చేయడానికి సహాయపడుతుంది. అండ్ వీటిని వేటాడే జీవులు ఉంటాయి కదా, వాటిని గుర్తించడానికి యూజ్ అవుతుంది. అండ్ వేరే మైక్రో ఆర్గానిజమ్స్తోని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కొన్ని కేసెస్లోని డిఫెన్స్ మెకానిజంలా కూడా యూజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడేటర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి. దీనివల్ల లాసెస్ ఏంటంటే ఈ ఎఫెక్ట్కి కారణమైన కొన్ని ఆర్గానిజమ్స్ వాటర్లోని టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మెరైన్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుద్ది. అండ్ అంతేకాదు మనం ఒకవేళ దాన్ని టచ్ చేసినట్టయితే మనకి స్కిన్ అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ వన్, ఈ ఎఫెక్ట్ కారణమైన కొన్ని ఆర్గానిజమ్స్ వాటర్లోని చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని ఇంటేక్ చేసుకుంటుంది, అంటే కన్స్యూమ్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుద్ది అంటే వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోద్ది. సో దానివల్ల మెరైన్ లైఫ్కి చాలా ఎఫెక్ట్ అవుద్ది. అంటే ఏవైతే ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతాయో ఆ జీవులు అన్నమాట. అండ్ థర్డ్ అండ్ ఫైనల్, బోట్స్ అండ్ షిప్స్కి నావిగేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే ఈ లేట్ షిప్లో ఉన్న వాళ్ళని డిస్ట్రాక్ట్ ఆర్ డిసోరియంట్ చేస్తుంది. దానివల్ల కొలిజన్స్ అండ్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఓకే, వైజాగ్ విషయానికి వచ్చేద్దాం. ఇది ఓన్లీ భీమిలి బీచ్లోనే కాదు, సాగర్నగర్ బీచ్, ఋషికొండ బీచ్, సీతకొండ వ్యూ పాయింట్ బీచ్, ఇంకా ఇస్కాన్ టెంపుల్ బీచ్ అండ్ తొట్లకొండ బీచ్లో కనిపించిందట. ఈ న్యాచురల్ ఫినామినన్ కనుక మీరు చూడాలనుకుంటే 8 PM నుంచి 4 AM మధ్యలో చూడొచ్చు. సో బ్యూటిఫుల్ న్యాచురల్ ఫినామినన్ని అస్సలు మిస్ కాకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. బట్ ఎందుకైనా మంచిది దగ్గరికి వెళ్ళి వాటర్ని టచ్ చేయొద్దు, దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి అప్డేట్స్ ఇంత ఫాస్ట్గా ఇస్తున్నందుకు మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.